ఆడియన్స్ని హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని ముఖ్యంగా, ఐ థింక్ మా ట్రైలర్ టీజర్ ఇవన్నీ చాలా హిట్ అయ్యాయి. దాని సెకండ్ కట్ థర్డ్ కట్ కూడా వదిలాము, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. వాటిని చూస్తూ థియేటర్కి వచ్చి అందరూ ఫ్యామిలీ పరంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా ఈచ్ షోకి ఇంప్రూవ్ అవుతూ, ఐ థింక్ నిన్న సెకండ్ షోస్ అన్నీ కూడా మా 3 షోస్ కన్నా కూడా డబుల్ వచ్చాయి. ఆ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద రెస్పాన్స్ ఆల్సో. ఆ విధంగా ఒక థ్యాంక్ యూ మీట్ కింద ఐ థింక్ మీ అందరి ద్వారా మేము ప్రేక్షకులు కన్వే చేద్దాం అనుకుంటున్నాము. మా హోల్ టీమ్ ఇక్కడ ఉన్నారు. ఐ థింక్ క్విక్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ ప్రెజెన్స్, పుష్పక విమానం ప్రొడ్యూస్డ్ బై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబల్లి, డైరెక్టెడ్ బై దామోదర అండ్ యాక్టెడ్ బై ఆనంద్ దేవరకొండ అండ్ హీరోయిన్స్ గీత్ సైని, షాన్వి, గిరి గారు, హర్షవర్ధన్ గారు. ఐ థింక్ క్విక్లీ ఐ విల్ హ్యాండ్ దిస్ ఓవర్ టు హర్షవర్ధన్ గారు టు స్టార్ట్ విత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే థ్యాంక్స్ చెప్పడం కన్నా హ్యాపీ ఫీల్ అయ్యే సందర్భం ఇది, ఎందుకంటే ఇంకా ఒకరోజు అయింది సినిమా రిలీజ్ అయ్యి. అప్పుడే థ్యాంక్స్ చెప్పడం కన్నా ఇంకా థియేటర్కి ఆడియన్స్ రావడానికి టైం పడుతుంది స్లోలీ, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ఇందులో ఏం అమాటం లేదు. మొదటి రోజు పెద్ద పెద్ద ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయటం కానీ అది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మంచి సినిమా టాక్ విన్న తర్వాత వస్తున్నారు. ఈ మూవీకి కూడా నేను పర్సనల్గా చూసింది ఏంటంటే మార్నింగ్ షో నేను చూసినప్పుడు ఉన్న క్రౌడ్ కన్నా ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ క్రౌడ్ సెకండ్ షోకి చూడడం జరిగింది. సో ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ టాక్ బయటికి వెళ్తుంది అన్నది నాకు అర్థమైంది. ఈ దీనికి సంబంధించినంతవరకు ముఖ్యంగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ కథ నేను విన్న రోజు నుంచి కూడా నాకు ఎంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. డెఫినెట్గా ఈ కథని తయారు చేయడంలో దామోదర్ ఎంత కష్టపడ్డారో, ఆనంద్ ఈ కథని ఒప్పుకొని చేయటం అన్నది ఎంత పెద్ద రిస్క్ మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇందులో ఒక చాలా కీలకమైన పాయింట్ ఏదైతే మెయిన్ పాయింట్ ఉంటుందో అది చేయటానికి చాలా గట్స్ ఉండాలి ఆ పాయింట్ మీద. అలాగే ఎన్నో సర్ప్రైజ్లు ఈ మూవీలో ఉన్నాయి యాక్టర్స్ పరంగా. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ గిరి. అతను చేసిన ఇప్పటిదాకా మనం చేసిన చాలా సినిమాల్లో అతను కనిపించే ఒక్క సీన్లో కూడా అతను మార్క్ వేసుకుని వెళ్తాడు. ఇందులో అతను కనిపించే ప్రతి సీన్లో ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని నేను చూశాను. అలాగే డైరెక్టర్ గురించి తన ఆయన బయటకు యాక్ట్ చేస్తాడు, సినిమాలో చేయలేదు. సో గీత్ వాట్ ఎ లవ్లీ రోల్. అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ అది కానీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అమ్మాయి మీద ఎక్కువ ఫోకస్ ఆడియన్స్ అందరికీ రావడానికి గల కారణం ఎక్కడికి వెళ్ళిపోయావు, పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయావా, పారిపోయావా, ఇది అది అని. ఆ అమ్మాయి ఆ కథలో ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. అలాగే నెక్స్ట్ షాన్వి, షీజ్ అ సర్ప్రైజ్ ప్యాక్. ఆ అమ్మాయి ఇందులో చేసిన డ్యాన్సెస్ కానీ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ ఎంత ఛాలెంజింగ్ రోల్ అంటే ఇందులో థియేటర్ అంతా గోల గోల చేసి నవ్వే ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. నేను కొంచెం హింట్లు ఇస్తాను, తప్పేం లేదు, ఇదేం స్పాయిలర్ కాదు. ఒక ఇంట్లోకి పోలీస్ రైడింగ్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవాల్సిన పరిస్థితిలో ఆ అమ్మాయి చేసే యాక్టింగ్ ఒకటి ఉంటుంది, గోల గోల చేశారు థియేటర్లో. అది లవ్లీ కన్సెప్షన్. ఆ సీన్ రాయటం ఒక ఛాలెంజ్, అది చేయటం ఒక ఛాలెంజ్. ఈ అమ్మాయి చేయటం, మన అందరికీ నవ్వురావటం, బయట నరేష్ గారి రియాక్షన్లు, సునీల్ గారి రియాక్షన్స్ ఇవన్నీ ఒక ఎత్తు. ఆనంద్ ఆనంద్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్స్లో, అంటే కొన్ని సీరియస్ ఎమోషనల్ సీన్స్లో కూడా నాకు నవ్వు వచ్చేసింది తను చూసి. ఎందుకంటే సి, నవ్వడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి బలమైన కామెడీ ఉంటాం, రెండోది ఆ బలహీనతను చూసుకొని నవ్వే మా మనిషి నైజం ఒకటి ఉంటుంది. కొంచెం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం కాదు, కానీ అతను బాధపడుతున్న సీన్లో కూడా కొంచెం నవ్వే పరిస్థితి ఉంది. అటువంటి సీన్స్ అవి. సో వీ ఫీల్ సో కనెక్టెడ్ విత్ ఆనంద్స్ క్యారెక్టర్ ఆల్సో. అండ్ అతను ఎంత బాగా యాక్ట్ చేశాడు అన్నది నిజంగా, ఇది 3వ సినిమా అంటున్నారు కానీ తనకి తను అర్థం చేసుకునే తీరు కానీ, క్యారెక్టర్ని తను ప్రజెంట్ చేసిన తీరు కానీ, ఇందులో ఏంటంటే ఈ కథ మొత్తం ఎక్కడ ఒక కొన్ని సస్పెన్స్లు ఉన్నాయి, 4-5, అవి ఏవి రివీల్ అవ్వకుండా యాక్ట్ చేయటం అనేది యాక్టర్స్కి చాలా ఛాలెంజ్. వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయటం అనేది. అందులో మాత్రం దామోదర్ తీసుకున్న కేర్ అవుట్ స్టాండింగ్. అతని కథ విన్నప్పుడు నేను అంత ఎక్సైట్ అయ్యాను, మూవీ చూసినప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ కలిగింది. సో సర్ప్రైజ్ ప్యాకేజ్ నరేష్ గారు, అసలు ఆయన గురించి కొత్తగా చెప్పడం లేదు. ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలన్నీ చాలా అద్భుతంగా ఉంటున్నాయి, ఆయన రోల్స్ చాలా బాగుంటున్నాయి, అతను చాలా బాగా చేశారు. సో ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. అంటే ఇంకో ముఖ్యమైన విషయం, యూజువల్గా ఒక చిన్న ఇది నేను పర్సనల్గా చెప్పేస్తున్నాను నా ఫీలింగ్, ట్రైలర్ చూసి చాలామంది ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న దీంట్లో ఉంటున్నారు.
సో ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదండి, అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదు, ఇది హై ఇంటెన్స్ డ్రామా ఉన్న సివియర్ ఇంటెన్స్ డ్రామా ఉంది ఇందులో. ఒక లవర్స్ స్టోరీ ఉంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ ఉంది, ఒక రియలిస్టిక్ సొసైటీలో ఉండే సిచ్యువేషన్స్ లైక్ అమ్మాయిలు సిగరెట్ కాల్చడం వెనకాల ఉన్న పర్స్పెక్టివ్స్ ఎలాగుంటాయి, అంటే వద్దని చెప్పేవాళ్ళు ఏ రీజన్తో చెప్తారు, పర్లేదు తాగొచ్చులు అన్నవాళ్ళు ఏ రీజన్తో చెప్తారు, ఇవి ఇలాంటి కొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ సరదాగా టచ్ చేసినప్పుడు కూడా ఇందులో చాలా హై ఇంటెన్స్ డ్రామా ఉంది. ఇది ఎమోషనల్ డ్రామా, అది నాకు అది టాక్ వల్ల బయటకు వచ్చిన తర్వాత నేను చూసి నా సెకండ్ షోలో ఎక్కువ ఆడియన్స్ అంతా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. సో ఐ విష్ ఎవ్రీబడి, అంటే నాట్ జస్ట్ మై టీమ్ అండ్ ఆల్, ఐ విష్ ఈవెన్ ఆడియన్స్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్, ఫ్యాంటాస్టిక్ లైఫ్. థ్యాంక్ యూ సృజన్ గారికి ఈ అవకాశం. ప్రొడ్యూసర్ గారు వర్ధన్ గారికి, విజయ్ గారికి, ప్రవీణ్ గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ట్రైలర్ లాంచ్ అప్పుడే అనుకున్నానండి చెప్దామని, ఐ కుడ్ సెన్స్ ఇట్ ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని. అప్పుడు దానిలో చేశాను కదా నేను ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుందని కంట్రోల్ చేసుకున్నాను. నిజంగా జనానికి అందరికీ నచ్చింది, నాకు చాలా కాల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పుష్పక విమానం. అండ్ సృజన్ గారికి స్పెషల్ థ్యాంక్స్, పుష్పక విమానంలో నాకు ఎక్కే చోటు ఇచ్చారు. ఐఎమ్ అదే అండి సృజన్ దామోదర్ గారు, థ్యాంక్ యూ అండి. ఐ విష్ హోల్ టీమ్, దీనిలో నరేష్ గారిది, సునీల్ గారిది, ఈ రెండు ఇద్దరిది కూడా ఇంకొక లెవెల్లో ఉంటుంది క్యారెక్టరు. హర్షవర్ధన్ గారు అన్నీ చెప్పారు కానీ ఆయన గురించి చెప్పలేదు. హీఈస్ ఎ స్పెషల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అండి ఈ సినిమాలో. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు, అది మీరు సినిమాలో చూసి చెప్పండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అవన్నీ ఉంటాయి కాబట్టి నిన్నంతా అది గోత్రూ అయ్యా. బట్ ఈవెన్ ఏవిడిలో ప్రీమియర్ వేసే నైట్ ఆ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ టైం మనం రాసుకున్న సీన్స్కి ఏంటంటే మన పెద్ద పెద్ద యాక్టర్స్ ఇప్పుడు హర్షవర్ధన్ గారు కానీ, గిరిధర్ కానీ, నరేష్ గారు, సునీల్ గారు, వీళ్ళ నోట్లోంచి నేను రాసే డైలాగ్స్ వస్తున్నప్పుడే నాకు ఒక అదొక డ్రీమ్లా అనిపిస్తుంటుంది, ఇది మనం రాసిన సీనేనా అని. దానికి ఆడియన్స్ థియేటర్లో ఇచ్చే అప్లాజు కొన్ని దగ్గరలో అయితే కొన్ని సీన్స్కి డైలాగులు కూడా వినిపినంతగా అరుస్తున్నారు. దాంతో చాలా హ్యాపీ. నిన్న నైట్ 11 వరకు నేను ఒక్కొక్క థియేటర్ అలా వెళ్తా చూస్తా ఆడియన్స్లో కూర్చొని రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ టైంలో థియేటర్కి వస్తే మా ఫిల్మ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉమెన్ ఫ్యామిలీతో వస్తే ఒక థ్రిల్లింగ్ ప్యాకేజ్గా ఈ ఫిల్మ్ ఇవ్వాలన్నది ఐడియా నాకు. అందుకే టైటిల్ కూడా పుష్పక విమానాన్ని చాలా పాజిటివ్గా ఒక పెళ్ళి సబ్జెక్ట్ తీసుకొని ఒక జరిగిన కథని పల్పబుల్గా సొసైటీలో జరిగిన ఒక కథని సొసైటీలో రిలెవెన్స్ ఉన్న ఒక పాయింట్ని అర్థమయ్యేటట్టు ఎంజాయ్ చేసేటట్టు కామెడీ కలుపుతూ ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాను నేను, అది మీరు ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. దీన్ని మొదటి నుంచి నమ్మిన ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆనంద్ అవ్వచ్చు, తర్వాత వీళ్ళంతా నమ్మి నేనేం చెప్తే దానికి హెల్ప్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చారు. హోప్ఫుల్లీ మీరు థియేటర్స్కి ఇంకా రండి. అంటే ఈ చాలా రోజులు అయిన తర్వాత విపరీతంగా నవ్వుకొని అరుచుకునే సీన్లు ఉన్నాయి మీకు అక్కడక్కడ, మీరు చూస్తే అర్థమవుతుంది. మీకు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు. ఇంకా మీరు థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ గాడ్ మీకు ఆన్సర్స్ అన్ని మూవీలోనే దొరుకుతాయి, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ అగైన్. సో నేను నిన్న మూవీ చూశానండి, ఏవిడిలో చూశాను, ఇంకా 3 థియేటర్స్కి వెళ్ళి చూశాను. అండ్ రెస్పాన్సెస్ చాలా బాగుంది, లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ నైట్ సీన్ కూడా అందరు పేపర్లు ఇస్తున్నారు, మీరు కంపల్సరీ చూడాలి. అండ్ ఆల్సో నా క్యారెక్టర్ పర్టికులర్గా నేను ఐ వాస్ వెరీ టెన్స్, పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ ఐ బీన్ గెటింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ మెసేజెస్ అందరి దగ్గర నుంచి, ఇంకా గర్ల్స్ లేడీస్ దగ్గర నుంచి వస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ రిలేట్ టు యువర్ క్యారెక్టర్ అని. సో మీరు మూవీ వెళ్ళి చూడండి, లైక్ దెర్ ఆర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, రేఖా, దెర్ ఆర్ హిలేరియస్ సీన్స్ బిట్వీన్ రేఖా అండ్ సునీల్ గారు, యూల్ ఎంజాయ్ ఇట్. అండ్ సుందర్ గారి పర్ఫార్మెన్స్, ఆనంద్,
మా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు బికేమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆనంద్ అని. సో యూ లవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీస్, నెక్స్ట్ లెవెల్ స్టోరీ అండ్ యూ లవ్ ఇట్. మీరు రేపు మీరు అందరూ టికెట్స్ బుక్ చేసుకొని ఫ్యామిలీతోటి, చిల్డ్రన్ తోటి, అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి జాగ్రత్తగా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పుష్పక విమానం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో కోవిడ్ అయ్యేటప్పుడు షూట్ చేశాము, ఆ కోవిడ్ మాకు లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుంది, మళ్ళీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనే థాట్లోనే ఉండే. సో చూస్తూ చూస్తూ మా మమ్మీ అనేవారు అన్నమాట, చూస్తూ చూస్తూ అయిపోతుంది, రిలీజ్ కూడా అయిపోతుంది అని. సో ఫైనలీ ఆ టైం వచ్చేసింది, నాకు అప్పటికి హిట్ అవ్వలేదు, నేను ఆనంద్కి చెప్తున్నాను అనమాట, నాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు వచ్చేసింది సినిమా అని. కానీ గీత్ చెప్పినట్టు మేమందరం కలిసి సినిమా చూసాం నిన్న. చూసినప్పుడు మా ఆడియన్స్ ఎక్కడైతే గట్టిగా నవ్వాలో అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్లస్ ఎక్కడైతే ఇమోషనల్ డ్రామా ఉన్న, ఇమోషనల్ సీన్స్ ఉన్న, కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండే. సో ఐ ఫీల్ మేమందరం పడిన కష్టం అందరం థ్రూఅవుట్ ఈ లాంగ్ జర్నీలో మీ అందరినీ నవ్వించామని అనుకుంటున్నాము ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కోసం. ఆల్సో వర్ధన్ అంకుల్ అండ్ కింగ్ ఆఫ్ ది హిల్ విజయ్ దేవరకొండ, టాంగా ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త టెక్నీషియన్స్కి, కొత్త యాక్టర్స్కి ఒక వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ద బెస్ట్ హ్యాపెన్స్ టు యూ. అండ్ మా దామోదర్ గారు, మా సృజన్ ఇలా ఒక అమేజింగ్ స్టోరీ రాసినందుకు, నాకు రేఖ ఇచ్చినందుకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద రోల్. చెప్పండి ఏదో ఒకటి. సో థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ నాకు స్వామి, చాలామంది సెకండ్ హాఫ్లో ఒక అమ్మాయి ఉంది క్లాసికల్ డాన్స్ చేసింది చాలా బాగా చేసింది అంటే, నేను ట్రైన్ ఐమ్ నాట్ అ క్లాసికల్ ట్రైన్ డాన్సర్ అండి. సో ఇట్స్ నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంది బికాజ్ ఒక 3 డేస్లో చేసిన డాన్స్ అది. సో స్వామి దారా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నరేష్ గారు, హర్షవర్ధన్ గారు, గిరి గారు అండ్ సునీల్ అన్న, వీళ్ళందరితో చేసినందుకు ఐ థింక్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే, దట్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నేను చూసి చాలా నేర్చుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు గిరి గారి కొన్ని అయితే మాట్లాడకపోయినా నవ్వేస్తున్నారు జనాలు అక్కడ, నాకు అసలు నా దిల్ ఫుల్ కుష్ లైవ్. అండ్ ఫైనలీ గీత్ అండ్ ఆనంద్. గీత్ అనింది కదా వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆనంద్ అని చెప్పింది కదా, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూరే. ఏమి చేసావు ఆనంద్, ఐ రియలీ, మీరు డెఫినెట్లీ మీ అందరు చూసినప్పుడు తప్పకుండా యూ విల్ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. మీకు సుందరే కనిపిస్తారు. అండ్ గీత్ విజయ్ అన్నట్టు ఎంత ముద్దుగా చేసింది. ప్రతి ఒక్క ఉమెన్ హూ ఎవర్ వాచెస్ మీ అందరూ గీత్తో ఎంపతైజ్ అవుతారు తన క్యారెక్టర్తో. అండ్ ఫైనలీ మీడియాకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్, మీరు ఇస్తున్న లవ్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ హోప్ నేను ఎవరిని మిత్రులందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొన్న కూడా చెప్పాను, మిడిల్ క్లాస్ మెలడీస్ అప్పుడు ఇలాంటి థ్యాంక్ యూ మీట్ పెట్టలేకపోయాము, కానీ ఈరోజు చెప్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ. ఆ రోజు ఎంత సపోర్ట్ చేశారో, ఈ సినిమా కూడా ఒక మంచి సినిమాకి ఎంత సపోర్ట్ దొరకాలో అంత సపోర్ట్ ఇచ్చారు. ఐ స్టార్ట్ విత్ ద గర్ల్స్ ఫస్ట్, సాన్వి అండ్ గీత్. యాక్చువల్లీ విజయ్ దేవరకొండ ప్రజెన్స్ ఉంది, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ తరఫున నేను ఐఎమ్ అపాలజైజింగ్ ఎందుకంటే ఆయన ఈరోజు ఉండలేకపోయారు, లైగర్ షూటింగ్కి యుఎస్కి ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో దోస్ వర్ సర్కమ్స్టాన్సెస్ దట్ హీ కుడెంట్ అవాయిడ్. అండ్ ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, నాకు పొద్దునే అక్కడ ల్యాండ్ అయ్యాక ఫోన్ చేసి ఎలా ఉంది రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ ఉంది కదా, మేము కొన్ని థియేటర్ల నుంచి జనాలు ఎంత ఎంజాయ్ చేస్తుండ్రో కొంచెం ఫుటేజ్ పంపిస్తే ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో విజయ్ తరఫున అందరు ఆడియన్సెస్కి థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు మంచిగా ఫ్యామిలీని తీసుకెళ్ళి కామెడీ ఎంజాయ్ చేస్తూ ఆ ఇమోషన్, ఆ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో. అండ్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైజాగ్ ఈవెంట్లో మా ఇద్దరు హీరోయిన్స్ గురించి చెప్పాలని
మర్చిపోయాను అసలు. సో అపాలజీస్ టు యూ గైస్. ఎందుకంటే ఆ రోజు మా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ విజయ్ విజయ్ అని అరుస్తుంటే నా మైండ్ అంతా ఇక్కడ మొత్తం కన్ఫ్యూజన్లో తిరిగిపోయింది. సో ఐ కుడెంట్ టాక్ అబౌట్ దెమ్. సచ్ బ్యూటిఫుల్ యాక్టర్స్. వాళ్ళకి ఈ సినిమా తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. అసలు సాన్వీ పర్ఫార్మెన్స్కి థియేటర్లో అసలు సాన్వీ రేఖ అనే క్యారెక్టర్ ప్లే చేసింది. తన క్యారెక్టర్ సీన్ మీద కనిపిస్తే ఇంకా జనాలు అరుపులు, అసలు మామూలుగా అరుస్తలేరు, నవ్వుతున్నారు, సో ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి వి హ్యావ్ సమ్ బ్రిలియంట్, షీజ్ అ తెలుగు గర్ల్. సో ముందు ముందు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నా. అలానే గీత్ సైని సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. ఫస్ట్ సీన్లోనే తన కళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. తన ఒక మిస్టరీ ఉంటుంది తన మైండ్లో ఆ క్యారెక్టర్కి. సో సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఇంకా మా ఫస్ట్ టైం నా కెరియర్లో సీనియర్ యాక్టర్స్తో పనిచేస్తున్నాను. సీనియర్ చెప్తూ వాళ్ళకి గుర్తు చేస్తున్నట్టున్నాం, సారీ సార్. కానీ అంటే ముందు సినిమాల్లో థియేటర్ ఆర్టిస్ట్తో రమణ గారు, డిఫరెంట్ సురభి ఆర్టిస్ట్ తోటి వాళ్ళందరితో పనిచేసి బాగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ స్క్రీన్కి అలవాటైన ఇలాంటి పెద్ద ఆర్టిస్ట్, ఇక్కడ పోస్టర్లో చూస్తే నరేష్ గారు, సునీల్ అన్న, ఇక్కడ హర్షవర్ధన్ గారు, గిరి అన్న, సచ్ బ్రిలియంట్ ఆర్టిస్ట్. నేను దగ్గరుండి, నేను ఒక్కడనే కాదు, కిరీటి, సాన్వి, గీత్, మేమందరూ కూడా దగ్గరుండి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. హర్షవర్ధన్ సార్ని అయితే ఒక కొత్త క్యారెక్టర్లో చూస్తున్నాం ఫస్ట్ టైం. ఐ థింక్ సచ్ కాంప్లెక్స్ బట్ ఫన్ క్యారెక్టర్ అన్నమాట. గిరి అన్నది ఆ ఐకుడ్ సెన్సిడ్ డైలాగ్కి అసలు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టెక్నికల్ టీమ్, నందన్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ లైక్ అ పర్సనల్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ వర్కింగ్ సో హార్డ్. అంటే ఒక జర్నీ, 2 ఇయర్స్ జర్నీ ఇక్కడ దాకా వచ్చి సడన్గా ఎండ్ అయిపోతే మా అందరికి ఒక విత్డ్రావల్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి కదా, అలా ఉంది. సడన్గా ఇంద్రా ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసిందా, అయిపోయిందా అన్నట్టుంది. అండ్ డైరెక్టర్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. సూపర్బ్ రైటర్. అంటే ఆయన ఏం స్టార్టింగ్ నుంచి నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా ఆయన ఏమైందంటే ఫ్యామిలీస్ని ఆడియన్స్కి తీసుకురావాలి, అది కూడా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఫన్ చూపిస్తూ ఒక స్టోరీ డిజైన్ చేశాను అన్నట్టు నాకు నరేషన్లు చెప్పారు. సినిమా చూస్తే అదే ఉందన్నమాట. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద కామెడీ సో మచ్. నాకు యూఎస్ నుంచి కాల్స్, ఓవర్సీస్ చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ చాలామంది కాల్ చేస్తున్నారు, సేయింగ్ దట్ ఆ ఫన్ ఎలా జనరేట్ చేశారో చాలా రోజుల తర్వాత. ఒక సిచ్యువేషనల్ కామెడీ, ఒక మంచి కామెడీ చాలా రోజుల తర్వాత స్లాప్స్టిక్ కాకుండా ఒక మంచి కామెడీ వచ్చింది. సో దే ఆర్ థ్యాంకింగ్ మీ అండ్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ గోయింగ్ టు ద థియేటర్స్. చూడని వాళ్ళు మంచిగా థియేటర్స్కి వెళ్ళి ఈ వీకే కాదు ఈ నెక్స్ట్ 10 డేస్ వరకు మంచిగా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హోప్ఫుల్లీ యూ ఆల్ గో ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ జస్ట్ సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ జర్నీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆటా సందీప్ గారికి, హూ కొరియోగ్రాఫ్డ్ స్వామి రారా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ తరుణ్ భాస్కర్కి, ఆయన సృజన్కి నన్ను ఆడిషన్ చేయమని చెప్పారు. సో ఆ టైంలో నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telangana Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.